హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ కుకింగ్ వర్ ఫ్రెండ్స్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మీకోసం మంచి రెసిపీ తెచ్చాను. దానికంటే ముందు మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే, మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సో ఇంతకు విషయం ఏంటంటే సార్, ఈరోజు నేను మంచి పలావ్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీకోసం. అది కూడా ప్యూర్ వెజిటబుల్తోనే, మంచిగా చక్క మంచి అరోమాటిక్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మీరు ట్రై చేస్తే మీకు మంచి అప్రిషియేషన్స్ వస్తుంది. సో అది ఎలా చేయాలో ఉన్నాయంటే చూసేద్దాం. అలాగే పలావులో చాలా రకాలు ఉన్నాయి, అలాగే బిర్యానీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. పనసకాయ బిర్యానీ చాలా రకాలు ఉన్నాయి. సో మనం ఇవాళ అయితే వెజిటేబుల్స్తో చేసుకుందాం. అది కూడా చాలా ఈజీగా సింపుల్గా తెలుసు కదా మీకు. మన ఛానల్లో ప్రతి ఒక్క ఐటెం ఎంత కష్టం ఐటెం అయినా కానీ చాలా సింపుల్గా చేసేస్తాం మనం. అదే మన ఛానల్ ఒక గొప్పతనం. చాలా సింపుల్గా ఉంటుంది, మీరు చూసేదే కాదు చేయడం కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు మీరు. సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనమైతే నేను దావత్లో హెరిటేజ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఫ్లేవరు అండ్ పలావ్ కూడా చాలా బాగా వస్తుంది, పొడి పొడలాడుతూ. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ బియ్యంతో. నేనైతే చాలా రకాలు ట్రై చేశాను, కానీ ఈ బియ్యం అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ మీకు ఫైనల్గా రిజల్ట్ అయితే సూపర్గా వస్తుంది. సో ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకుందాం, అలాగే కొద్దిగా నూనె పోసుకుందాం. నాలుగు స్పూన్లు అయితే నూనె వేసుకున్నాను, అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. సో నూనె అంటే రెండు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో నూనె సలసలా కాగుతున్న నూనెలోకి మనం ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మనం చక్కగా ఫ్లేవర్ వచ్చే వరకు, అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకుందాం ఫ్రెండ్స్. మనకి పలావ్ అనగానే మనం ఫస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ఉల్లిపాయలు పేస్ట్ అయినా వేసుకోవచ్చు, సన్నగా ముక్కలైన కోసం వేసుకోవచ్చు. ఈ రెండు మాత్రం ఎంత బాగా వేయించితే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది, మీ పలావ్ కూడా అంతే అద్భుతంగా వస్తుంది. సో అది మాత్రం మీరు మిస్ అవ్వకండి, కొంచెం టైం తీసుకోండి. ఈ చిన్న పాయింట్ దగ్గర మాత్రం పేషెన్స్గా చేయండి. సో మనం దాంట్లోకే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. ఇది ఎంత మంచిగా వేగితే ఎర్రగా అంత బాగా వస్తుంది టేస్ట్, గుర్తుపెట్టుకోండి. సో మనం నూనె బాగా కాగినప్పుడే వేసుకుంటేనే మనకి తొందరగా అవుతుంది. అలాగే మనం రెండు పచ్చిమిరపకాయ చిలకలు అయితే వేసుకుందాం, మీ కారానికి తగ్గట్టుగా, లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు పచ్చిమిరపకాయలు. ఇది కూడా మనకి నూనెలో చక్కగా వేగిపోతాయి. చూసారు కదా ఎంత ఎర్రగా మనకి నూనె కూడా బబుల్స్ రాకుండా స్టెబుల్గా ఉంది. సో మనం ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఇలా వేసుకుందాం. మీరు ఈ ప్లేస్లో ఉల్లిపాయలు మిక్సీ కూడా వేసి వేసుకోవచ్చు, అలా వేసుకున్నా కూడా మనకి చాలా బాగా వస్తుంది. నేనైతే ఇలాగా ముక్కలతోనే వేసాను. సో దీన్ని కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేపుకుందాం. ఈ వేపుకోవడమే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూసారు కదా మనకి చక్కగా వేగుతున్నాయి. ఇందులోనే మనం కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే ఇంకా తొందరగా మనకి ఉల్లిపాయలు వేగుతాయి. సో దీన్ని మనం చక్కగా ఇలా వేపుకుందాం. దీన్ని ఆదివారాలు కానీ ఏ రోజైనా కానీ మధ్యాహ్నం అయినా కానీ ఈ పలావ్ చేసుకొని మనం ఇంటిలి పాది తింటే చాలా బాగా ఉంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం పొడుగ్గా ఇలా ముక్కలు చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ వేసుకుందాం. మనకి నచ్చిన కూరగాయలు అంటే గట్టిగా ఉన్న కూరగాయలు వేసుకోవాలి. సో అలాగే బఠానీ నేను హాఫ్ బాయిల్డ్ అయితే చేసి పెట్టుకున్నాను. మీరు పచ్చి బఠానీలు వేస్తే డైరెక్ట్గా వేసేయచ్చు. ఎందుకు హాఫ్ బాయిల్ చేశానంటే మనం చిన్న గిన్నెల్లో మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఎండు బఠానీలు ఉడకవు తొందరగా, అందుకే నేను పక్కన ఒక హాఫ్ బాయిల్ చేసి వేసుకుంటే మనకి చాలా చక్కగా ఉడికిపోతాయి. అలాగే నేను ఒక బంగాళాదుంప అయితే వేసుకున్నాను, ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి. బంగాళాదుంప వేస్తే టేస్ట్ అయితే బాగుంది. అలాగే నేను పసుపు కూడా కొద్దిగా వేసాను, రుచికి సరిపడా కారం పొడి కూడా వేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేసాను రెండు, అందుకనే కారం తగినంతగా వేసాను. మీరు కారం వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఈ పలావ్లో మనం మసాలాలన్నీ వేసుకుంటాం కాబట్టి కారం కొంచెం తక్కువనే వేసుకోవడం మంచిది. అలాగే ఇందులోనే మనం ఒకటిన్నర స్పూను గరం మసాలా అయితే వేసుకుందాం. దీంట్లోకి చెక్క, లవంగాలు, యాలక్కలు అన్నీ వేసి చేస్తారు, కానీ అది తినేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందుకని నేను అవన్నీ వేయను, జస్ట్ పొడితోనే మనం చేసేద్దాం. సో అలాగే మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి, అంటే ఒకటికి రెండు నీళ్లు, గుర్తుపెట్టుకోండి. ఈ లెక్కలో కొలతలు వేస్తే మీరు కళ్ళు మూసుకొని చేసేయచ్చు. అలాగే ఒక రెండు క్యాప్సికం ముక్కలుగా చూసింది కూడా ఇందులో వేసాను. క్యాప్సికం వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో మనం కాసేపు మూత పెట్టుకుందాం. చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాల్లో మనకి నీళ్ళు ఇలాగా కొత్త కూడా ఉడుకుతున్నాయి. ఇందులోనే మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాం. ఇందాకే మనం ఒక స్పూన్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం సరిపడా వేసుకుందాం. ఇలా ఉడుకుతున్న నీళ్ళలోకి మనం కడిగి నానబెట్టుకోలేదు, నేను కడిగి జస్ట్ నీళ్ళు వాడేసి వేసేస్తున్నాను. నానబెట్టుకుంటే నీళ్ళు కొలత వేరే వస్తుంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. సో మనం నానబెట్టుకొని వెంటనే నీళ్లు వాడేసాను, ఆ బియ్యం అయితే వేసాను. నేనైతే 2 గ్లాసులు బియ్యము 4 గ్లాసులు నీళ్లు వేశాను ఫ్రెండ్స్. ఈ కొలతలో ఇది కరెక్ట్గా వస్తుంది, మీరు కళ్ళు మూసుకొని చేసేయచ్చు ఆ కొలతలో వేస్తే. సో దీన్ని 1-2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల మనకి త్వరగా అయిపోతుంది అండ్ ఫ్లేవర్ కూడా మనకి అందులోనే ఉండిపోయి చాలా చక్కగా వస్తుంది. మీరు ఈ బిర్యానీలు బాస్మతి రైస్ కానీ ఏ రైస్తో కానీ చేసేటప్పుడు కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి ఫ్రెండ్స్, లేకపోతే బియ్యం విరిగిపోయి మనకి పులావు అంత బాగా రాదు. బాస్మతి రైస్ కొంచెం పొడుగ్గా ఉంటుంది కాబట్టి త్వరగా విరిగిపోయే అవకాశం ఉంది, అందుకని మీరు ఒక సైడ్లో నుంచి ఇలాగ జాగ్రత్తగా కలుపుకోవాలి. సో మళ్ళీ ఒకసారి మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. అలాగే చూశారు కదా మంచి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. సో మనం ఇంత లోపల మనం ఉల్లిపాయ రైతా అయితే చేసుకుందాం. పలావ్లోకి ఈ రైతా అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ముందుగా ఇలాగ సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం, అందులోనే ఒక స్పూను సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. దీన్ని చక్కగా మనం పెరుగుతో చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం కొత్తిమీర కూడా తరిగేసుకుందాం. దీంట్లోకి మీరు ఒక చిన్న పచ్చిమిర్చి కూడా సన్నగా ముక్కలు తరిగి వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. సో దీంట్లోకి మనం పెరుగు వేసుకుందాం, 1 కప్పు పెరుగు వేసుకుందాం. చక్కగా కలుపుకొని దీన్ని మనం రెడీ చేసి పెట్టుకుందాం. సో మనకి రైతా కూడా సిద్ధం అయిపోయింది. సో నేను ఇంకొక ఐటెం కూడా చేశాను ఫ్రెండ్స్, ఇది గ్రేవీలోకి మనకి బిర్యానీలోకి గ్రేవీ ఇది. ఇది కూడా నేను ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్ మీకు ఎలా చేయాలని, చాలా బాగా వచ్చింది ఇది కూడా. మనకి బిర్యానీలోకి పలావ్లోకి చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూశారు కదా మనకి ఇది కూడా రెడీ అయిపోవచ్చింది. దీంట్లో ఫైనల్గా మనం ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాం. చూసారు కదా చక్కగా మనకి కుక్ అయిపోయింది. మనకి పలావ్లు కొంచెం ఇలాగ జ్యూసీగా ఉంటేనే చాలా బాగుంటుంది, మరీ పొడి పొడిలాడుతూ ఉంటే అంతగా నచ్చదు నాకు, అందుకనే కొంచెం జ్యూసీగా. సో మనం 1-2 స్పూన్లు అయితే ఫైనల్గా నెయ్యి వేసుకొని అలాగే కొత్తిమీరతో కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే మనం ఈ ప్రాసెస్ అంతా మనం బియ్యం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం దీన్ని ఫుల్ స్లోలో పెట్టేశాను, సిమ్లో పెట్టేశాను. సో ఇంకొక 1 నిమిషం మనం ఇలా మూత పెట్టేసి తీసేసుకుందాం. చూశారు కదా మనకి చక్కగా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం 1 నుంచి 1.5 నిమ్మకాయ అయితే పిండుకున్నాం రసం. ఈ నిమ్మపండు వేయటం వల్ల దీని టేస్ట్ ఇంకో రేంజ్లో పెరుగుతుంది. సో మనకి ఇది పూర్తిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి గుమగుమలాడుతూ మంచి వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనం నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా మీరు కలిపేటప్పుడు చెప్పాను కదా జాగ్రత్తగా కలుపుకోవాలి, అప్పుడే మనకి చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దీన్ని మనం 1 ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. మీరు ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని అస్సలు వదలరు, మళ్ళీ మళ్ళీ అడిగి మళ్ళీ చేయించుకుంటారు. సో మనం దీన్ని రాయితా అండ్ మనం బిర్యానీ గ్రేవీతో చక్కగా సర్వ్ చేద్దాం. ఈ 2 కాంబినేషన్తో పలావు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నా ఛానల్లో ఇంకా ఎటువంటి వీడియోలు కావాలి, ఎటువంటి రెసిపీలు కావాలో కూడా మీరు తప్పకుండా కింద కామెంట్లు అయితే రాయండి. నేను వాటిని చేయడానికి 100% అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంతే ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ బాయ్, టేక్ కేర్, జై హింద్.